అమరావతి రాజధానిని మహానగర దృక్పథంతో నిర్మించాలని చూస్తే అది రాష్ట ప్రజలకు గుదిబండగా మారే ప్రమాదం ఉందని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ప్రకారం ప్రభుత్వం అమరావతి విషయంలో అడుగులు వెనక్కి వేసే అవకాశం ఇంకా ఉందన్నారు. రాజధానిలో జరుగుతున్న పరిణామాలపై ఎవరి రాజధాని అమరావతి అనే పుస్తకాన్ని రాశానని, దాన్ని పవన్ కళ్యాణ్ ఈ నెల 5న ఆవిష్కరిస్తారని కృష్ణారావు తెలిపారు. ఈ పుస్తకానికి సంబంధించిన మరిన్ని విశేషాలపై ఐవైఆర్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. అమరావతి రాజధాని నిర్మాణాన్ని ప్రపంచ స్థాయిలో నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ రాజధాని నిర్మాణంలో అనేక అవతోగలు జరిగాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అసలు అమరావతి నిర్మాణంలో ఏం జరిగింది ఏంటన్న దాని మీద మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ఒక పుస్తకాన్ని రచించారు. ఈ నెల 5న దాన్ని పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా విడుదల చేయబోతున్నారు. అయితే ఈ తాను రాసిన పుస్తకంలో ఏముంది ఏమిటి అనే దాన్ని మనతో మాట్లాడేందుకు ఐవైఆర్ కృష్ణారావు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు రచించిన ఎవరిది అమరావతి పుస్తకంలో ఏ అంశాలను పొందుపరిచారు, ఎలా ఉండబోతుంది? మన రాష్ట్రానికి ఉన్న చారిత్రక నేపథ్యం, మెడ్రాస్ ప్రెసిడెన్సీ నుంచి కర్నూలును, కర్నూలు నుంచి హైదరాబాదు నుంచి అమరావతికి రావడానికి ఉన్న నేపథ్యాన్ని ప్రస్తావించడం జరిగింది. ఆ పైన రాజధానుల నిర్మాణం మీద కొంత థియరీ ఉన్నది. ఆ థియరీని అనలైజ్ చేసి ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి రాజధాని డెవలప్ అయ్యేటటువంటి అవకాశం ఉంది, దీంట్లో పాజిటివ్ థియరీ ఏముంది, నెగిటివ్ ఇష్యూస్ ఏమున్నాయి, అది ఒకటి డిస్కస్ చేశాం. ఆ పైన ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ రాజధానుల నిర్మాణంలో చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఆ ఎక్స్పీరియన్సెస్ను క్యాటలాగ్ చేస్తూ దాంట్లో కూడా ఏ రాజధానులు బాగా సక్సెస్ అయినాయి, ఏవి అంతగా కాలేకపోయినాయి, దీనివల్ల ఆర్థికంగా ఆయా దేశాల ఎకానమీ మీద ఎటువంటి ప్రభావం పడింది, ఆ పైన మన దేశంలో కూడా ఈ చండీగఢ్, భువనేశ్వర్, గాంధీనగర్ వీటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, దెన్ 21వ శతాబ్దంలో వచ్చిన కొత్త రాజధానులు, కొత్త రాష్ట్రాలు, వాటి రాజధానుల నేపథ్యం, అమరావతికి స్పెసిఫిక్గా ఈ ల్యాండ్ పిల్లింగ్ ఇష్యూస్, శివరామకృష్ణ కమిటీ ఇష్యూస్, వరల్డ్ బ్యాంక్ లోన్ ఇష్యూస్ అన్ని డిస్కస్ చేసి కంక్లూషన్స్ డ్రా చేయాలి. సార్, ఇప్పుడు ఈ అమరావతి రాజధాని నిర్మాణం ఏర్పాటు చేసే ముందు ప్రభుత్వం కమిటీలు వేసి కమిటీల సూచనలకు అనుగుణంగా అమరావతిలో రాజధాని నిర్మాణం చేయాలని సంకల్పించింది, దీన్ని ఎలా చూస్తారు? ఇందులో తప్పే ఉంది? తప్పు లేదు, ఒప్పు లేదు. ఫ్యాక్ట్ మీరు చదవండి పుస్తకంలో, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక కమిటీ వేసింది, శివరామకృష్ణ కమిటీ, దాని సూచనలు ఎందుకో ప్రభుత్వం పక్కన పెట్టింది. ప్రభుత్వం ఒక కమిటీ వేసింది, ఆ కమిటీ రిపోర్ట్ నాకు ఎక్కడ అవపించలేదు, మరి ఉందో లేదో కూడా నాకు తెలియదు, కాబట్టి దాని గురించి నేనేం కామెంట్ చేయలేకపోయినాను. సార్, ఇప్పుడు సీఎస్గా మీరు గవర్నమెంట్లో ఉండగానే రాజధాని నిర్మాణానికి ప్రారంభమైంది, అప్పుడు ఎందుకని మీరు మాట్లాడలేదు, ఇప్పుడే ఎందుకని ఈ పుస్తకం రాయడం కానీ ఇంత చేసిన ఎందుకని? నేను చాలా చూడవల్సి చెప్పాను, సో ఐ థింక్ రిపిటేషనే అవుతుంది. ప్రధానంగా నాకు రాజధాని మీద నిర్దిష్టమైన అభిప్రాయాలు అప్పటికే ఉన్నాయి, ప్రభుత్వం అజెండా డిఫరెంట్గా ఉంది, ప్రభుత్వం కూడా నన్ను పక్కన పెడితేనే మంచిది అనుకున్నది, నేను కూడా సరే వాళ్ళు అంత విలువనివ్వనప్పుడు ఆ ఇష్యూ మీద నా ఒపీనియన్స్ నాకు ఉంచుకున్నాను, ఇప్పుడు నా పర్సనల్ ఒపీనియన్స్ బయట పెడుతున్నాను, ఆ రోజు పెట్టే అవకాశం లేదు. కొంతమంది ఏమంటున్నారంటే ఐవీఆర్ కృష్ణారావు గారిని పక్కన పెట్టబట్టే ప్రభుత్వం నుంచి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారని చెప్పి కొన్ని విమర్శలు వస్తున్నాయి, దీనికి ఏం సమాధానం చెప్తారు? ప్రభుత్వం నన్ను ఎప్పుడు పక్కన పెట్టలేదు, ఇష్యూస్లో పక్కన పెట్టి ఉండొచ్చు, 1 or 2 ఇష్యూస్లో, బట్ అదర్వైజ్ ఐ వాస్ ది చీఫ్ సెక్రటరీ. ఈ 5వ తారీఖు బుక్ రిలీజ్కి ఏ పార్టీలు వస్తున్నాయి, ఎవరెవరు నాయకులు హాజరవుతున్నారు? అందరినీ పిలిచాము, ముందైతే అందరూ ఒప్పుకున్నారు, ఇప్పుడు కొంత బీజేపీ వాళ్ళు వస్తామన్నారు, బీజేపీ వాళ్ళు వస్తామన్నారు కాబట్టి కొంత లెఫ్ట్ వాళ్లకు రిజర్వేషన్స్ ఉన్నట్టున్నాయి. వైఎస్ఆర్సీపీ వాళ్ళని రిక్వెస్ట్ చేశాం, ఇంకా వాళ్ళ నుంచి ఏమీ కన్ఫర్మేషన్ రాలేదు. ఈ అమరావతి రాజధాని నిర్మాణం మీద పుస్తకం రాయడం జరిగిందని, దీన్ని 5వ తారీఖున విజయవాడ ఎంబీ భవన్లో విడుదల చేయడం జరుగుతుందని, దీన్ని పవన్ కళ్యాణ్ అలాగే అన్ని పార్టీలని ఆహ్వానించడం జరిగిందని ఐవైఆర్ కృష్ణారావు చెప్తున్నారు. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాస్, టీవీ5 విజయవాడ.